Hello friends, welcome to my channel. Today's video lo blouse yokka back part podu penchukunepudu front part lo podu ekkada penchukovali ane chustamandi. First time na video chustunte subscribe chesukondi. Ippudu blouse cutting chuddam. Manaku kolatakichina blouse yokka podu kolatakichina blouse podu 12 undandi. Manam 2 inches podu penchukundam, 14 pettukundamu. Blouse podu 14 pettukundam manaki kutlaloku pothenuka 13 and half vastundi 14 inches degara oka dot pettukundam tarvata blouse yokka loose ee kuttu nunchi ee kuttu varaku itla half ga chesi madavali itla half ga chesi maduste manaku blouse yokka loose vastundi ee loose manaku 8 and half ఉంది కదా ఈ టక్స్ ల కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని 9 పెట్టుకోవాలి 8 and half లూజ్ ఉంది టక్స్ ల కోసం హాఫ్ ఇంచ్ తీస్తే మనకు 9 వస్తుంది ఒక హాఫ్ ఇంచ్ లూజ్ మనకు కుట్లలో కొంచెం ఉంది కదా క్లాత్ ఒక హాఫ్ ఇంచ్ లూజ్ పెట్టుకుందాం 9 and half పెట్టుకుందాము దగ్గర ఒక డాట్ పెట్టుకుందాం స్ట్రైట్ గా ఒక లైన్ గీద్దాము పొడుగు దగ్గర గాని ఒక లైన్ గీసుకుందాం షోల్డర్ 5 పెట్టుకుందాము చిన్న జాకెట్లకు షోల్డర్ 5 అయితే సరిపోతుంది భుజం మీద పట్టి 3 ఆర్మ్ హోల్ గాని 5 1/2 పెట్టుకుందాం 9 9 and half ఉన్న లూజ్ ఉన్న బ్లౌజులకు 5 and half అయితే సరిపోతుంది ఆంపులు షోల్డర్ 5 5 and half సరిపోతుంది కదా ఒక 1 and half ఇంచ్ దగ్గరికి ఒక లైన్ తీసుకొని రౌండ్ దిద్దాం ఇక్కడ తర్వాత రౌండ్ కోసం మనము రౌండ్ దగ్గర పట్టి 4 and half పెట్టుకుందాం మనం బ్లౌజ్ యొక్క పొడవు పెంచుకున్నాం కదా ఈ రౌండ్ కోసం దగ్గర గాని మనం ఇక్కడ పెంచుకున్నాం కాబట్టి ఇది గాని ఆటోమేటిక్ రౌండ్ కిందకి దిగుతుంది కాబట్టి పట్టి ఈమేనే పెట్టుకున్నాము మనకు రౌండ్ అనేది గాని 2 ఇంచెస్ కిందకి వస్తుంది అన్నమాట ఈ పట్టి మీదనే మనం పట్టి పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకు పైన ఎంత ఉందో చూసి 2 ఇది 2 ఇంచెస్ ఉండండి ఇక్కడ 2 1/2 పెట్టుకుందాం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే రౌండ్ అనేది డీప్ గా వస్తుంది ఈ లైన్ ను ఈ డాట్ వరకు కలుపుదామండి ఇప్పుడు ఒక బాక్స్ వచ్చింది కదా మనకి ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచ్ లైన్ తీసుకొని రౌండ్ తీద్దాం ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకుందాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము ఫ్రంట్ పార్ట్ కోసం నేను ఇట్లా క్రాస్ గా పెడుతున్నా క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ గా పెడుతున్నాము స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్ గా పెట్టుకోవాలి క్రాస్ కటింగ్ కు క్రాస్ పెట్టుకోవాలి ఈ విధంగా క్రాస్ గా పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా మనము బ్యాక్ పార్ట్ పెట్టుకొని ఇదే విధంగా డ్రా చేసుకోవాలండి పొడవు అనేది తగ్గించుకోవాలి 2 ఇంచెస్ 2 ఇంచెస్ పొడవు తగ్గించుకొని మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాము డ్రా చేసుకుందాం 2 ఇంచెస్ వరకు ఇట్లా ఫోల్డ్ చేద్దాం ఈ విధంగా 2 ఇంచెస్ ఫోల్డ్ చేసిన తర్వాత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో చూద్దామండి ఫ్రంట్ పార్ట్ భుజం మీద నుంచి మనకు క్రాస్ పట్టి లతికిస్తాం కదండి అంతవరకు మాత్రమే కొలవాలి ఫ్రంట్ పార్ట్ పొడవు 10 ఉందండి మనకు క్రాస్ పట్టి జాయింట్ చేసింటాం కదా ఆడ వరకు మాత్రమే కొలవాలి ఆడ వరకు కొలిస్తే మనకు 10 ఉంది మనకు బ్యాక్ పార్ట్ 2 ఇంచెస్ పొడవు పెంచుకున్నాం కదా 12 ఉంటే 14 పెట్టుకున్నాం కదా ఈడ 10 ఉంటే 12 పెట్టుకోవాలి
ఇప్పుడు మనం 2 inches మా ఇట్లా ఫోల్డ్ చేసినాం కాబట్టి ఆటోమేటిక్గా మనకు 12 అనేది వస్తుంది. ఇది బ్లౌజ్తో కొలిసిన మనం ఇదే విధంగానే వస్తుంది. డైరెక్ట్ 2 inches ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టుకున్నా కానీ మనకు 2 inches తగ్గుతుంది అనమాట. ఫ్రంట్ పార్ట్లో కానీ మనం ఇక్కడ మాత్రమే పొడుగు పెంచుకోవాలి. క్రాస్ పట్టీలను పొడుగు పెంచకూడదు. క్రాస్ పట్టీలు జాయింట్ చేసే దగ్గర ఈ ముందు మనకు ఈ ఫ్రంట్ పార్ట్ మాత్రమే క్లాత్ అనేది పొడుగు పెంచుకోవాలి. బ్యాక్ పార్ట్ పొడుగు పెంచుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడుగు ఎక్కడ పెంచుకోవాలని నేను క్వశ్చన్ అడిగినారండి, అందుకోసం నేను ఈరోజు వీడియో తీస్తున్నాను. ఈ విధంగా మొత్తం మార్కింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ తీసేద్దాంగా. ఫ్రంట్ పార్ట్ మనం బ్లౌజ్ని కొలత చూసి బ్లౌజ్ నెక్ ఎంత ఉందో అంత పెట్టుకుందామండి. బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ నెక్ పొడుగు చూద్దామండి. నెక్ పొడవు మనకు 6 ఉంది. మనకి ఇట్లా ఈ ఫస్ట్ హుక్స్ దగ్గరికి ఎంత వచ్చిందో చూసుకోవాలండి. ఇక్కడ వరకు చూసినప్పుడు మనకు 6 అనేది వచ్చింది కదా. ఈ సిక్స్ అనేది మనం పెట్టుకోవాలి. నెక్ పొడవు భుజం మీద నుంచి 6 దగ్గర మనం ఒక లైన్ గీసుకుందాము. ఇప్పుడు ఒక 1/2 inch ఇట్లా లైన్ తీసుకొని మనం రౌండ్ దిద్దాం. ఈ విధంగా లైన్ దిద్దాము. ఫ్రంట్ది రౌండ్ తీసిన తర్వాత మనము క్రాస్ పట్టీల దగ్గర క్రాస్ కోసం ఒక 1 inch వరకు మనకు ఇట్లా పైకి పెట్టుకొని ఒక డాట్ పెట్టుకొని క్రాస్ పట్టీలని కట్ చేసుకోవడం, క్రాస్ పట్టీల జాయింట్ కోసం మనము ఇక్కడ డ్రా చేసుకుందామండి. ఇక్కడ క్రాస్ పట్టీలు జాయింట్ చేసుకోవాలి. మనకు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది ఇక్కడ మాత్రమే పెరుగుతుంది, క్రాస్ పట్టీలు పెరగవు. క్రాస్ పట్టీలు మనకి యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా ఉంటాయి అట్నే ఉంటాయి. అదేవిధంగా పెట్టుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ మాత్రమే పొడుగు పెంచుకోవాలండి. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్లో ఆమ్ హోల్ దగ్గర లోతు దిద్దాము. ఒక 1/2 inch అని ఇట్లా లోనికి తీసుకుందాం. మనకు తర్వాత భుజాలు కొందరికి జారుతాయి కొందరికి జారవు కదా. భుజాలు జారుతాయని కంప్లైంట్ వచ్చినప్పుడు ఒక 1/2 inch కంటే తక్కువగా ఇక్కడ ఇట్లా లోని కట్ చేసుకోవాలి. అప్పుడు భుజాలు అనేది జారవు. మనకు కొంచెం కొరవ లోని కట్ చేసినామంటే మనకు నెక్ అనేది టైట్ వస్తుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసిన విధంగా మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ అయిపోయిందండి. మన పొడవు అనేది పెంచుకోవాలని ఎక్కడ పెంచుకోవాలని తెలిసింది కదా. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు క్రాస్ పట్టీలు చూద్దాము. క్రాస్ పట్టీల కోసం మనము ఇవి 2 ఉన్నాయి కదా అండి, ఇట్లా ఫోల్డ్ చేసుకుందాం. 4 ఇవి క్రాస్ పట్టీలు అనేది 4 వస్తాయి. అటు సైడ్ 2 ఇటు సైడ్ 2. మనం బ్లౌజ్ లూజ్ యొక్క పొడవు 9.5 పెట్టినాం కదా, ఒక 1 inch తగ్గించుకొని 8.5 పెట్టుకుందాము. మనకు క్రాస్ పట్టి అది కుట్లు వస్తాయి కదండి, డాట్స్ వేసుకుంటాం కాబట్టి తగ్గుతుంది కదా క్లాత్. ఫ్రంట్ పార్ట్ అనేది డాట్స్ వేసినప్పుడు ఒక 1 inch క్లాత్ తగ్గుతుంది కాబట్టి మనకి ఇక్కడ క్రాస్ పట్టీలలో 1 inch తగ్గించుకుంటే సరిపోతుంది. తర్వాత క్రాస్ పట్టీలు మనం క్రాస్ ఉక్సుల పట్టీకి వెళ్ళి జాయింట్ చేసుకెళ్ళి ఒక 3 inches పెట్టుకోవాలండి. 3 inches. నెక్స్ట్ ఇక్కడ మనము కుట్లలోకి వేసేకెళ్ళి 3 inches పెట్టుకుందాము, ఒక 1/2 inch తక్కువగా. ఈ 2 డాట్లను కలుపుదాము. ఇటు సైడు 3.5, ఇక్కడ 3. ఈ 2 డాట్లను కలుపుతూ మనం ఇట్లా క్రాస్గా లైన్ గీయాలి, స్ట్రైట్గా గీయకూడదు, క్రాస్గా లైన్ గీయాలి. ఈ విధంగా 4 క్రాస్ పట్టీలు అనేది మనకు వస్తాయి. ఈ విధంగా క్రాస్ పట్టీలు మటుకు మనము ఇట్లా ఈమెనే కట్ చేసుకోవాలి. క్రాస్ పట్టీలు పొడుగు ఎక్కువ పెట్టుకోకూడదు, ఈమెనే పెట్టుకోవాలి. ఇదండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ పట్టీలు. ఇంకా తర్వాత ఈ ఉన్న క్లాత్లో మనము హ్యాండ్స్ను ముందు ఒక్సల పట్టి దారాల పట్టీలను కట్ చేసుకోవాలి. మిడ పీస్ కట్ చేసుకోవాలి.
మీకు ఏమైనా డౌట్ ఉంటే నక కామెంట్ సెక్షన్లో అడగండి. మరిన్ని అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి, బాయ్.